संक्रांति शोभ मुंगिट्लो वेल्लुविरुस्तोंदी बालय्य नटिंचिन अमूलव चित्रं गौतमी पुत्र शातकर्णि विडुदलैंदि बालय्य अभिमानुलु उदयान्ने थियेटर्ल वैपुकु क्यू कट्टारु संक्रांति सिनिमा अंटे बालय्यदे अन्न पेरुंदि मरि ई संक्रांतिकि बालय्य आ पेरु निलबेट्टुकुन्नाडो लेदो ओसारि चूद्दां शातवाहन चक्रवर्ति शातकर्णि पात्रनु तीसुकोनि ई पात्रकु अन्नि हंगुलु जोडिंचि तीसिन चित्रं गौतमी पुत्र शातकर्णि सहजंगा ఇలాంటి హిస్టారికల్ మూవీస్ రావడం చాలా అరుదుగా ఉంటుంది ఇలాంటి హిస్టారికల్ చిత్రాల్లో హీరో పాత్ర పోషించాలంటే అందుకు తగ్గ లక్షణాలున్న నటుడు కావాలి అన్నగారి తర్వాత ఇలాంటి పాత్రలకు తగిన నటుడు లేరనే అనుకున్నారు కానీ అప్పుడప్పుడు ఇలాంటి పాత్రలలో ఆలరిస్తున్నాడు బాలయ్య సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఈ చిత్రం ఓ అద్భుతం ఈ మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే కేవలం 79 రోజుల్లో ఈ సినిమాను నిర్మించారు ఇలాంటి చిత్రాన్ని ఇటీవల కాలంలో తీసిన రాజమౌళి మాటల్లో ఈ సినిమాని గురించి ఓసారి వినండి సాహో బసవతారక పుత్ర బాలకృష్ణ శాతకర్ణి పాత్ర పోషించినందుకు సయ్యో అన్న రామారావు గారు గర్విస్తారు ఇటువంటి అనితర సాధ్యమైన అనుభూతిని కేవలం 79 రోజుల్లో చిత్రీకరించిన కృష్ణ నుంచి నేను చాలా చాలా నేర్చుకోవాలి 12 కోట్ల తెలుగు ప్రజల దీవెనలు నీకెప్పుడు ఉంటాయి రచయిత ఉద్దేశించి చెప్తూ మీ కలం కడ్డంతో సమానం కెమెరా పనితనం నిర్మాణ విలువలు అద్భుతం ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోతుంది ఇలాంటి రివ్యూని రాజమౌళి లాంటి దర్శకుడు ఇచ్చారంటే ఈ సినిమాకు మన రివ్యూ ఎందుకు చెప్పండి అయినా ఉదయమే థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చుని చూశాం కాబట్టి కొంచెం చర్చించుకుందాం బాలయ్య శాతకర్ణి పాత్రకు నవరసాలను కలగలిపి ఆ పాత్రకు జీవం పోశాడు ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో రౌద్రం పలికించిన తీరు అమోఘం స్త్రీ అందాల తారే కాదు అద్భుతమైన నటిగా మరోసారి నిరూపించుకుంది శాతకర్ణికి తల్లిగా నటించిన హేమమాలిని ఆ పాత్రకు జీవం పోసింది మిగతా నటీనటులు కూడా వారి పాత్రలలో ఒదిగి నటించారు దర్శకుడు క్రిష్ సినిమాను తెరకెక్కించిన విధానం చాలా బాగుంది 79 రోజుల్లో ఈ సినిమాను ఎలా పూర్తి చేశాడనే పజిల్ను విప్పే పనిలో తెలుగు చిత్రసీమ తల మునకలైతే తెలుగు సినీ పరిశ్రమకు మంచి రోజులు వస్తాయి కెమెరా పనితనం బాకుల్ లాంటి మాటలు ఎడిటింగ్ టేబుల్ వర్క్ ఇలా అన్ని రకాల టెక్నీషియన్స్ తమ వర్క్ లో డెడికేషన్ ను చూపించి సినిమా హిట్ కు తోడ్పడ్డారు ఈ చిత్రంలో మైనస్ లు పెద్దవిగా కనిపించలేదు ప్లస్ లు చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు అయినా రాజమౌళి లాంటి దర్శకుడి రివ్యూ చూశారుగా ఈ సంక్రాంతికి బాలయ్య చిత్రాన్ని చూడండి ఆనందించండి ఆస్వాదించండి తెలుగువారి సత్తాను మరోసారి గుర్తు చేసుకోండి.